సో ఇక్కడ చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అనుష్క శెట్టి గారికి. సో ఇంతకుముందే అక్కడి నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ టైం కన్స్ట్రెయింట్ వల్ల నేను ఇప్పుడు చేయలేకపోయాను. హలో, డైలాగ్ చెప్తుందా? అడుగు. ఏ డైలాగ్ చెప్తావమ్మా? బాగ్మతి. చెప్పు. రెడీ, 1 2 యాక్షన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఏదైనా పశువుల తొడ్డ బాగమతి అడ్డ చెప్పమంటే నన్ను చూసి అరుస్తావేంటి బిడ్డ? ఓకే, మీరు నాకంటే వయసులో చిన్న కదా. ఓ మై గాడ్. వెళ్ళేటప్పుడు ఆమెకి 2 ఎక్స్ట్రా బిస్కెట్లు నా తరఫు నుంచి. ఇంకా ఒకళ్ళకి ఎవరికైనా మైక్ ఇవ్వమ్మా. సో ఇంత పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ డైలాగ్ తర్వాత ఎవరు డైలాగ్ చెప్తుందా? అడుగు. ఏ డైలాగ్ చెప్తావమ్మా? బాగ్మతి. చెప్పు. రెడీ, 1 2 యాక్షన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఏదైనా పశువుల తొడ్డ బాగమతి అడ్డ చెప్పమంటే నన్ను చూసి అరుస్తావేంటి బిడ్డ? ఓకే, మీరు నాకంటే వయసులో చిన్న కదా. ఓ మై గాడ్. వెళ్ళేటప్పుడు ఆమెకి 2 ఎక్స్ట్రా బిస్కెట్లు నా తరఫు నుంచి. ఇంకా ఒకళ్ళకి ఎవరికైనా మైక్ ఇవ్వమ్మా. సో ఇంత పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ డైలాగ్ తర్వాత ఎవరు టీమ్ ఏఎస్ఎఫ్ హేమచంద్ర గారు ఉన్నారు అక్కడ, మాట్లాడతారేమో అడుగు. సాయిశ్రీ, సాయిశ్రీ ఏది కనిపించట్లేదు, తప్పిపోయిందా? హలో. సో ఇక్కడ ఎవరున్నారు మన స్వీటీ ఫ్యాన్స్? సో ఇందాక అమ్మాయి చెప్పిన అదే ఇంటెన్సిటీతో సౌండ్ ఇక్కడ అద్భుతంగా అద్దరిపోయేలాగా ఉంది. ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? హలో పృథ్వీ. సరే, ఆడియన్స్ కోరిక మేరకు పృథ్వీ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అనుష్క, నా గుండె కాయ. పృథ్వీ, అనుష్క, అనుష్క ఒకవేళ ఎదురుగా ఉంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం ఒక డీప్ బ్రెత్ తీసుకొని చెప్పు, ఊపిరి తీసుకో, చెప్పు. రెడీ. చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. చాలా కష్టం అయితే మైక్ తీసుకో, మనకు కూడా కష్టమే. తీసేసుకో.